కనీసం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో మా మద్దతు పూర్తిగా ఉంటుంది అని ఒక్కరితో అనిపించాడా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా మీ సమక్షంలో అడుగుతా ఉన్నా. ఒక్కరితో, కనీసం ఒక్కరితో. ఇంతమందిని అద్దెకు తీసుకొచ్చి పక్కన నాయకులు నిలబెట్టాడు, ఒక్కరితో కూడా అనిపించలేకపోయాడు. నా ఎంపీల మద్దతు మీకు ఉంటుంది, ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది, ప్రత్యేక హోదాకు మేము తోడుగా ఉంటాము అని చెప్పి ఒక్కరితో అనిపించుకోలేకపోయాడు. కానీ అదే పక్కన కేసీఆర్ గారు మన రాష్ట్రం కాకపోయినా కూడా నాలుగడుగులు ముందుకేసొచ్చి తెలుగువారు ఒకటిగా ఉండాలి, తెలుగువారు ఒకరికొకరు సహకరించుకోవాలి అని చెప్పి ఒక అడుగు ముందుకేసి తన 17 మంది ఎంపీలు ఒక తాటి నుంచికి వస్తారు, ప్రత్యేక హోదా కోసం మీ అందరికీ అండగా ఉంటాము అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే కనీసం స్వాగతించాల్సింది పోయి, కృతజ్ఞత చెప్పాల్సింది పోయి. చివరకు నేను చూశా నిన్న ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ పొద్దు ఇంతవరకు సాయంత్రం వరకు చూశా కనీసం ఒక్కడన్నా కృతజ్ఞత చెప్తాడేమో అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు చెప్పడు, ఆయన పార్ట్నర్ అంతకన్నా చెప్పడు. నో కాన్ఫిడెన్స్ మోషన్ అప్పుడు కూడా మీరు ఆ తెలంగాణ మీ ప్రభుత్వాన్ని నమ్మమని చెప్పారు, కానీ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి అన్న ఒక్కరోజును కూడా మీరు మాట్లాడలేదు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ మేము అడ్డు కాదన్నారు. మీరు అడ్డొస్తారో లేదు, మీరు అడ్డొచ్చిన పోలవరం కట్టి తీరుతాం, అది వేరే సంగతి, అది వేరే పద్ధతి. నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మీకేమో జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలోకి రాకూడదు అంటే ఎవరు ఆంధ్ర వాళ్ళు ఎవరు రాకూడదు తెలంగాణలోకి, మీరు వచ్చి తెలంగాణలో చేయించండి. నేను ఒకటే అడుగుతాను సార్, పాలకుల నుంచి పెద్దలు కేసీఆర్ గారు ఒకటే అడుగుతాను, నిజంగా చంద్రబాబు గారిని విముక్తి చేయాలంటే చంద్రబాబు విమోచన సమితి సమితిలో పార్టీ పెట్టండి ఆంధ్రప్రదేశ్లో, వారి తరపున అభ్యర్థులు నిలబెట్టి చంద్రబాబు గారిని రక్షించండి, సంతోషపడతాం. అంతేగాని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి దొడ్డిదారం చేస్తే, అరే మనుషుల్ని గౌరవించని వ్యక్తి, చుట్టుపక్కల క్రిమినల్స్ని పక్కన తిరిగే వ్యక్తి, మరి వారిని ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు? కలియుగ వెంకటేశ్వరుడు ఆయన వెంకటేశ్వర స్వామి ఆయన పాద చెప్పులు వేసుకుని లోపలికి వెళ్తాడు గుడికి, ఆయన ఆయనతో ఏం మాట్లాడతాం? మీరు అలాంటి ఆయన, మీరు మీలాంటి విఘ్నత ఉన్న పెద్దలు ధర్మపరులు మీరు కూడా ఆయన వెనకేసుకొస్తే మేమేం చేస్తాం? ఇప్పుడు కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తెలుసు? మన ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో మీరు వెళ్ళండి, రాయలసీమ చాలా గొప్ప సంస్కృతిని సీమ, రాయలసీమ కల్చర్ అంటే రాయలు వారి సీమ, అది రాయలేలిన సీమ, అది కళలకి పుట్టినిల్లు, అది సంస్కృతికి పుట్టినిల్లు, అంతేగాని ఫ్యాక్షన్కి పుట్టినిల్లు కాదు. ఫ్యాక్షన్ చేసింది ఇదో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు చేస్తారు. మీరు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావాలి, ఎలాంటి వ్యక్తులు కావాలి మీకు, ఎలాంటి ప్రభుత్వాలు కావాలంటే నేను ఆలోచించండి ఒకసారి. సొంత ఇంట్లో మర్డర్లు జరిగితే, వేలి ముద్దలు చెడిపేసి రక్త మరుపులు చెడిపేసే పరిస్థితులు ఉన్నప్పుడు అలాంటి సమాజం చుట్టూ ఉంటే మనకేం భద్రత కల్పిస్తారండి? ఇందాక భీమవరంలో నేను సర్వమత ప్రార్థన జరుపుకొని వస్తుంటే అక్కడున్న ముస్లిం మత పెద్దలు అడుగుతున్నారు, నువ్వు వచ్చి ప్రభుత్వం నుంచి ఆడపడుచుల మానప్రాణ సంరక్షణకి బలమైన చట్టాలు కావాలని అడిగితే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారండి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే అట్లా, ఎందుకంటే చుట్టుపక్కల నేను క్రిమినల్స్ని పెట్టుకొని పాలిటిక్స్ చేయాలి అంటే ఆడపిల్లలకి నిజాయితీ పనులకి ప్రాణ సంరక్షణ ఎక్కడుంటుంది, మాన సంరక్షణ ఎక్కడుంటుంది, ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే నేను సర్వ మతాల్ని నమ్ముతాను, నా బిడ్డలు ఇద్దరు ఆర్థరా రష్యన్ ఆర్థడాక్స్ చర్చిలో క్రిస్టియానిటీ తీసుకున్న వ్యక్తి నా బిడ్డ, ఎందుకంటే భగవంతుడు ఒక్కడే నమ్ముతాను. ఈశ్వరుడు అంటాము, అల్లా అంటాము, యెహోవా అంటాము, ఏదో రూపం లేనిది భగవంతుడు, అది నేను నమ్ముతాను. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అభి. Please subscribe to Vishakha View YouTube channel. Please subscribe to Vishakha View. Hi everyone, this is Yashwant here. Please like, share and subscribe Vishakha View. Please like, share and subscribe Vishakha View. So my homeland Vishakhapatnam. I love Vizag. Please subscribe Vishakha View. Thank you. Thank you.